టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా ప్రపంచానికి వీడ్కోలు పలికారు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఎనభై ఆరు ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు కొంతకాలంగా టాటా అనారోగ్యంతో ఉన్నారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాప్ మూడు వందల అరవై ఐదు బిలియన్ డాలర్లు కానీ టాటా గ్రూప్ కి చెందిన ఈ భారీ వ్యాపారం అంత సులువుగా ఈ స్థాయికి చేరుకోలేదు టాటా గ్రూప్ ను ప్రపంచ దిగ్గజ సంస్థల్లో నిలబెట్టేందుకు రతన్ టాటా కూలీలా పనిచేశారు ఇరవై ఎనిమిదిన ముంబైలో జన్మించిన రతన్ టాటా తండ్రి నావల్ టాటా తల్లి సునీ టాటా విడిపోయారు ఆ తర్వాత అతని అమ్మమ్మ అతన్ని పెంచింది ముంబై సిమ్లాలో చదివిన తర్వాత రతన్ టాటా హార్డ్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఉన్నత విద్యను అభ్యసించారు ఆ తర్వాత అతను కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశాడు రతన్ టాటా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్నాడు కానీ అమ్మమ్మ ఆరోగ్యం దృష్ట్యా టాటా తిరిగి ఇండియాకు రావాల్సి వచ్చింది తర్వాత భారతదేశంలో ఐబీఎం కంపెనీలో ఉద్యోగం చేశాడు ఈ విషయం తెలియగానే టాటా గ్రూప్ చైర్మన్ జేఆర్డీ టాటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జేఆర్డీ టాటా కోరిక మేరకు అతను తన సీవీని టాటా గ్రూప్ కి పంపాడు టాటా గ్రూప్ లో సాధారణ ఉద్యోగిగా తన ఉద్యోగిగా ప్రారంభించాడు టాటా గ్రూప్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో అతను ఇతర ఉద్యోగులతో కలిసి పనిలో మెలకులను నేర్చుకున్నాడు టాటా స్టీల్ ప్లాంట్ లో ఫర్నేస్ లో సున్నపురాయి వేసే విభాగంలో కూడా పనిచేశాడు సంవత్సరంలో రతన్ టాటా గ్రూప్ కు చైర్మన్ గా ఉన్నారు మొత్తం గ్రూప్ కు సుమారు ఇరవై ఒక్క ఏళ్ల పాటు నాయకత్వం వహించారు ఈ కాలంలో రతన్ టాటా తమ టాటా గ్రూప్ ను చిరస్మరణీయంగా నడిపించడమే కాకుండా పరిశ్రమలో భారతదేశానికి కీర్తిని తెచ్చారు టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్న సమయంలో రతన్ టాటా జగ్వర్ రోవర్ లాంటి పెద్ద బ్రాండ్లను చేజిక్కించుకున్నారు రతన్ టాటా ఉప్పు తయారీ నుండి ఎగిరే విమానాల వరకు తన వ్యాపారాలను విస్తరించారు రతన్ టాటా కారణంగానే ఈరోజు భారతదేశంలోని ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో టాటా ఉత్పత్తి కనిపిస్తూ ఉంటుంది రతన్ టాటా అటువంటి ఉత్పత్తులను దేశానికి అందించారు వీటిని భారతదేశంలోని ఉన్నత తరగతి నుంచి దిగువ తరగతి వరకు అందరూ ఉపయోగిస్తున్నారు